ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బటన్ పై క్లిక్ చేయండి ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ శివసేన బీజేపీ పొత్తు అనేక మలుపులు తిరుగుతోంది రోజు రోజుకి సీట్ల విషయంలో కూడా శివసేనకి బీజేపీకి మధ్య మధ్యలో కొన్ని పొరపొచ్చాలు కూడా మనం చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో ఏమిటి చివరి వరకు నిలబడుతుందంటారు అసలు అంటే మా మహారాష్ట్రలో వచ్చిన సమస్య ఏంటంటే శివసేన బీజేపీల మధ్య ఆధిపత్య పోరు శివసేన బీజేపీ వాస్తవంగా సైద్ధాంతిక మిత్రులు ఒకప్పుడు శివసేన బిగ్ బ్రదర్ అంటే మీకు మనోహర్ జోషి అని ఆ తర్వాత లోక్సభ స్పీకర్ అయ్యాడు శివసేన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉండేది అద్వానీ ఏరాలో ఇదే జరిగింది అందువల్ల అద్వానీకి బాల్ థాక్రేకి మధ్య మంచి సంబంధాలు ఉండేవి కారణం అంటే బీజేపీ ఒక సెకండ్ ఫోర్స్ శివసేన ఒక ఫస్ట్ ఫోర్స్ అద్వానీ నాయకత్వంలో బీజేపీ ఉన్నంత కాలం శివసేనను అధిగమించి మహారాష్ట్రలో తాము నెంబర్ వన్ ఫోర్స్ కావాలి అనే ప్రయత్నం బీజేపీ చేయలేదు శివసేనకు ఒక జూనియర్ పార్ట్నర్గా ఉంటూ రాజకీయం చేసి కానీ మోడీ అమిత్ షా వచ్చాక వ్యూహాలు మారాయి మోడీ అమిత్ షా ఏంటంటే మిత్రులు ఉన్నా సరే అక్కడ బీజేపీ పెరగాలి అనే వైఖరి తీసుకున్నారు తప్పని నేను అన్నాను ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళు పెరగాలని కోరుకుంటారు దానివల్ల ఏమైందంటే మోడీ ఉద్ధవ్ థాక్రేల మధ్య మీకు అద్వాణి బాల్ థాక్రేల మధ్య ఉండే స్నేహం కానీ బంధం కానీ లేదు ఈ ఎప్పుడైతే బీజేపీ శివసేనను దాటి పెరగాలని ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది మోడీ ఫినామినెంట్ దేశంలో వచ్చాక మోడీ సానుకూల పవనాలు వీచిన నేపథ్యంలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో శివసేన కన్నా కూడా బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అందువల్ల బీజేపీ ఫార్ములా ఏంటంటే ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి ఎందుకంటే మీకు బీహార్లో ఆర్జేడీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా లాలు ముఖ్యమంత్రి కాకుండా ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్కి ఇచ్చారు ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే బీజేపీ శివసేన ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు పెరిగిన బీజేపీ బీజేపీ పెరిగింది శివసేన కన్నా బలమైంది పార్టీకి ఎమర్జ్ అయిందన్న వాస్తవాన్ని శివసేన అంగీకరించడానికి సిద్ధంగా లేదు అందువల్ల ఈ రెండు పార్టీల మధ్య పంచాయతీ అయితే ఎన్నికల సమయంలో అమిత్ షా మొత్తం ఏదైతే చాలా కష్టపడి దీన్ని మళ్ళీ కుట్టుబెట్ కుట్టుకుట్టాడు అంటే స్టిచ్చింగ్ చేశాడు బాగా చినిగిపోయిన దాన్ని అయితే ఆ స్టిచ్చింగ్ ఎంత చేసినా ఆగుతలేదు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కిరీత్ సోమయ్య అని బాంబే నార్త్ ఈస్ట్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పాపులర్ ఎంపీ చాలా విజిబిలిటీ ఉన్న ఎంపీ ఈయన ఏంటంటే ఈ బీజేపీ శివసేన ఆన్ గోయింగ్ వార్ ఇటీవల మళ్ళీ పొత్తు కుదరక ముందు వరకు తన పార్టీ తరఫున బలంగా శివసేనని అటాక్ చేశారు ఆయన ఎందుకు అటాక్ చేశాడు తన పార్టీని కాపాడుకోండి బీజేపీని కాపాడుకోవడానికి అదే ఆయనకి ఇవాళ నష్టమే ఉద్ధవ్ ఠాక్రే కండిషన్ పెట్టాడు మీరు మీ బీజేపీ శివసేన పొత్తు ఉండాలంటే ఇంకో ఈయనకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదు అని దాంతో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఇది బీజేపీ శ్రేణుల్లో సహజంగానే నైరాశ్యం శివసేన ఇంత మనను శాసిస్తుందా ఇక్కడే ఆగకుండా ఉద్ధవ్ ఠాక్రే స్టేట్మెంట్లు చూస్తే బీజేపీ వాళ్ళ కడుపు మడుతుంది ఏమన్నాడు నేను అడిగిన అమిత్ షా నా ఇంటి చుట్టూ రెండుసార్లు దిగాడు నా ఇంటి చుట్టూ రెండుసార్లు తిరిగితే పోలీలే అని నేను ఒప్పుకున్నాను మారిడు కదా అని ఒప్పుకున్నాను అని ఒక స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఏంటి క్లియర్గా చెప్తున్నాం శివసేన వ్యతిరేకించేటువంటి ఎంపీల్ని బీజేపీ అభ్యర్థులుగా పెట్టకూడదు చాలా క్లియర్ అంటే నీ పార్టీ పోటీ చేసే సీట్లు ఏవి నేనే నిర్ణయిస్తాను నీ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరు ఉండాలి నేనే నిర్ణయిస్తాను అని బీజేపీకి శివసేన అల్టిమేటం ఇచ్చింది ఇక మోడీని అన్న పోనీ మెచ్చుకుంటుందా అంటే బాలాకోట్ను విమర్శించింది పుల్వామా దాడి నేపథ్యం విమర్శించింది చివరకు లేటెస్ట్గా మోడీ పెట్ ప్రోగ్రామ్ చౌకీదార్ సో ఉద్ధవ్ అని అడిగారు బీజేపీ నాయకులంతా మైబీ చౌకీదార్ అని పెట్టుకుంటున్నారు కదా మరి మీరు కూడా మై చౌకీదారా అంటే నేను చౌకిదార్ కాను నేను శివసైనికుని అని చెప్పాను సో నాకేం సంబంధం లేదు ఈ చౌకిదార్ క్యాంపెయిన్తో అన్నాడు సో దీనికి తోడు భవిష్యత్తులో కూడా శివసేననే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాడు సో ఇలా చేసి ఇప్పుడు శివసేన ఎత్తుగడ బీజేపీ ఎత్తుగడలు ఎక్కడ దాకా వచ్చాయంటే బీజేపీ గ్యారంటీగా గెలిచే సీట్లు గెలిచే అభ్యర్థులు రంగంలో లేకుండా శివసేన ట్రై చేస్తాం శివసేన గ్యారంటీగా గెలిచే అభ్యర్థులు లేకుండా బీజేపీ నాయకులు ట్రై చేస్తున్నారు శ్రేణులు అయితే బీజేపీ విషయంలోమో అగ్రనాయకత్వం చేయడం లేదు శ్రేణులు చేస్తున్నాయి శివసేన విషయంలో అగ్రనాయకులు శ్రేణులు రెండు చేస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు ఆడ కాంగ్రెస్ని ఎన్సీపీని ఓడించడం వీళ్ళకి లక్ష్యం కాదు లక్ష్యం ఏంటంటే శివసేనకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా ఎందుకంటే దీని ఇంప్లికేషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దానిపైన ఉంటుంది కనుక ఇప్పుడు శివసేన టార్గెట్ అల్లా కాంగ్రెస్ ఎన్సీపీని ఓడించడం కాదు తనకు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు రావాలి బీజేపీని ఉపయోగించుకోవాలి ఎక్కువ సీట్లు రావాలి దీన్ని బీజేపీ నాయకత్వం అంగీకరించింది ఎందుకు అంగీకరించిందంటే ఏమన్నా కానివ్వండి మోడీ అధికారంలోకి రావాలి మోడీకి ఉపయోగపడే ఎంపీలు అత్యధికంగా గెలవాలి దీనికి పార్టీ త్యాగాలు చేయాలి అని ఇక్కడే కాదు బీహార్లో కూడా తమ సిట్టింగ్ సీట్లు జేడియుకి ఇచ్చారు కానీ ఇది నాయకత్వంలో ఉన్న ఈ వైఖరి కింద పార్టీ శ్రేణుల్లో అంటే రోజువారీ ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు వాళ్ళు అమిత్ షా పనిచేయడం సో వాళ్ళు శివసేన ఈ అనుసరిస్తున్న ఈ వైఖరిని అంగీకరించలేకపోతున్నారు ఇది కనుక మహారాష్ట్రలో ఎఫెక్ట్ పెడితే బి ఎన్డీఏకు పెద్ద దెబ్బే తగులుతుంది